ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము డిజైన్ పీడిఏ టు యాక్సెప్ట్ ద లాంగ్వేజ్ ఎల్ఈ్ ఈక్వల్ టు డబల్యూ డబల్యూ పవర్ ఆర్ వేర్ డబల్యూ బిలాంగ్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్టార్ సో డబల్యూ అంటే స్ట్రింగ్ డబల్యూ పవర్ ఆర్ అంటే రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ లెట్ డబల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి అప్పుడు డబల్యూ పవర్ ఆర్ అంటే ఏమవుతుంది రివర్స్ ఆఫ్ ఏబి అంటే బిఏ ఒకసారి దీన్ని మనం చూస్తే ఏబిబిఏ రివర్స్ చేసినా ఏమొస్తుంది ఏబిబిఏ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యారిండ్రోమ్ స్ట్రింగ్ నెక్స్ట్ లెట్ ద స్ట్రింగ్ ఈజ్ ఏబిఏ సో ఏబిఏ రివర్స్ చేస్తే ఏమొస్తుంది ఏబిఏ సో ఏబిఏ ఏబిఏ అనేది ఒరిజినల్ స్ట్రింగ్ వేరియాస్ మనం రివర్స్లో చేసినా ఏమొస్తుంది ఏబిఏ ఏబిఏ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యారిండ్రోమ్ స్ట్రింగ్ ఇది ఈవెన్ లెంత్ ప్యారిండ్రోమా ఆర్డ్ లెంత్ ప్యారిండ్రోమా సో ఫస్ట్ స్ట్రింగ్లో డబల్యూలో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి సెకండ్ స్ట్రింగ్లో డబల్యూలో మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి సో రెండు క్యారెక్టర్స్ ఉంటే ఫోర్ వచ్చినాయి మూడు క్యారెక్టర్స్ ఉంటే సిక్స్ వచ్చింది సో వి కెన్ సే దట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈవెన్ లెంత్ ప్యాన్ రోమ్ స్ట్రింగ్ సో డిజైన్ పీడీఏ ఫర్ ఈవెన్ లెంత్ ప్యాన్ రోమ్ స్ట్రింగ్ అంటే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సో మనం ప్రీవియస్గా డబల్యూసి డబల్యూ పవర్ ఆర్ గురించి డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో అందులో ఏందంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు డబల్యు సి వచ్చేంత వరకు ప్రతి సింపుల్ ఏం చేస్తామంటే స్టాక్లోకి పుష్ చేస్తాము అక్కడ మనకు ఒక సెంటర్ మార్కర్ ఉంది బట్ ఇక్కడ మనకి సెంటర్ మార్కర్ లేదు సో ఏబి ఉంది తర్వాత బిఏ ఉంది సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అది సెంటర్ పొజిషనా అనే కాదనేది మనకు తెలియదు సపోజ్ మనం ఇది మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ పొజిషన్ అంటే ఇన్పుట్ సింబల్ బి ఉంటే టాప్ ఆఫ్ ద స్టాక్ అనేది బి ఉంటుంది సపోజ్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ ద సెంటర్ పొజిషన్ అంటే ఇన్పుట్ సింబల్ ఏ అయితే టాప్ ఆఫ్ ద స్టాక్ ఏ ఉంటుంది బట్ అది మనం హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ పొజిషన్ అని చెప్పి చెప్పలేము వై బికాజ్ లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తాను అప్పుడు నాకు ఇన్పుట్ సింబల్ ఏ ఉంది టాప్ ఆఫ్ ద స్టాక్ ఏ ఉంది సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్పిడిఏ 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 మీన్స్ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా ఇక్కడ మనకి ఏఏ వచ్చినప్పుడు మనకి అది సెంటర్ పొజిషన్ అవ్వచ్చు సెంటర్ పొజిషన్ కాకపోవచ్చు అదేవిధంగా బీబీ వచ్చినప్పుడు అది సెంటర్ పొజిషన్ అవ్వచ్చు సెంటర్ పొజిషన్ కాకపోవచ్చు సో మనకి ఇక్కడ మోర్ దెన్ వన్ ట్రాన్సిషన్ ఉంటుంది ఇఫ్ ద ఇన్పుట్ ద ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ అండ్ టాప్ ఆఫ్ ద సిమ్ స్టాక్ ఆర్ సేమ్ సో ఇఫ్ ద ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏ దెన్ వీ హ్యావ్ మోర్ దెన్ వన్ ట్రాన్సిషన్ అదేవిధంగా ఇన్పుట్ సింబల్ బి టాప్ ఆఫ్ ద స్టాక్ బి ఉన్నప్పుడు మోర్ దెన్ వన్ ట్రాన్సిషన్ ఉంటుంది सो दिस्ज एन एग्जापल फर् एनडीए नटर्मस्टिक पुष्डो आटोमेट सो एग्जा कीडीए ग क्वेश्चन अड़ते जस्ट यू कैन रईट दिश आसर ओके यू कैन डिजीए फर् डबल्यू डबल्यू पवर् आर् सोसार चूँ इन दिस् टाइप आफ् इनपुट स्ट्रिंग वन इनपुट हाज मोर दैन वन ट्रासीशन स्टेट हेन सीट काल या ना डिटर्मिस्टिक पुष्डो आटोमेट और दीन ओक लाजि चुदा लट दिंग ईज दिशी एबीडबल बी ए ఏబీ డబల్ ఏ ఏబిడబల్యేబిఏ సో ఇది సెంటర్ ఇది సెంటర్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెంటర్ వచ్చేంత వరకు ప్రతి సింబల్ని స్టాక్లోకి పుష్ చేయాలి ఇది సెంటర్ అనుకుంటే సో ఈ ఏబీ అని ఇనిషియల్గా జడ్ నాట్ ఉంటుంది తర్వాత ఏని పుష్ చేసాము బీని పుష్ చేసాము ఏని పుష్ చేసాము తర్వాత ఏ ఏవచ్చింది ఏవచ్చింది స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఉంది కాబట్టి ఏం చేయాలి పాప్ చేయాలి బి వచ్చింది స్టాక్లో టాప్ మో సింబల్ బి ఉంది పాప్ చేయాలి ఏ వచ్చింది స్టాక్లో టాప్ మో సింబల్ ఏ ఉంది పాప్ చేయాలి సో ఇక్కడ లాజిక్ ఏంది సెంటర్ వచ్చేంత వరకు ప్రతి సింబల్ని స్టాక్లోకి పుష్ చేయాలి సెంటర్ ఎప్పుడు వస్తుంది ఇన్పుట్ ఏ స్టాక్ స్టాప్ మో సింబల్ ఏ ఇన్పుట్ బి స్టాక్ స్టాప్ మో సింబల్ బి ఇక్కడ మనకి లాజిక్ ఏందంటే సెంటర్ వచ్చేంత వరకు ప్రతి సింబల్ని మనం స్టాక్లోకి పుష్ చేయాలి సో ఒకసారి మనం దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సో స్పేస్ కన్స్టెంట్స్ కోసం నేను ఇది అరేజ్ చేసేస్తున్నాను సో ఇక్కడ మనం ఒక ఇనిషియల్గా ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాద్దాము కరెస్పోనింగ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ రాయాలి యాజ్ వెల్ యాజ్ ఒక ఇన్పుట్ స్టింగ్ తీసుకొని అది కరెక్టో కాదో చెక్ చేయాలి ఓకే సో ఫస్ట్ డెల్టా ఆఫ్ నాట్ కామ ఏ కామ జెడ్ నాట్ అంటే స్టాక్ ఎంటీగా ఉంది ఏ అని ఓకే ఇన్పుట్ సింబల్ రీడ్ చేశాను అప్పుడు మనం ఏం చేయాలి సెంటర్ వచ్చేంత వరకు కళ్ళు మూసుకొని ప్రతి సింబల్ని స్టాక్లోకి పుష్ చేయటమే సో క్యూ నాట్ కామా ఏ జెడ్ నాట్ ఏని పుష్ చేస్తే ఏ జెడ్ నాట్ అయింది నెక్స్ట్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఇన్పుట్ సింబల్ ఈజ్ బీ స్టాక్ ఈజ్ ఎంటీ అప్పుడు ఏం చేయాలి మనం ఆ బీని స్టాక్లోకి పుష్ చేయాలి సో బీ జెడ్ నాట్ తర్వాత ఫోర్ కాంబినేషన్స్ ఉంటాయి ఏఏ ఏబి బీబీ సో డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏఏ డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏబి డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా బిఏ డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా బీబీ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా మనకి సెంటర్ రాలా సో ప్రతి సింబల్ ఏం చేయాలి స్టాక్లోకి పుష్ చేయాలి సో దీని అర్థమైంది ఇన్పుట్ సింబల్ ఏ స్టాక్ స్టాప్ మో సింబల్ బి దీని అర్థమైంది ఇన్పుట్ సింబల్ ఏ స్టాక్ స్టాప్ మో సింబల్ బి సో స్టేట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో క్యూ నార్ట్ దగ్గరే ఉండండి ఏని పుష్ చేయండి అప్పుడు ఏఏ ఏ వస్తుంది క్యూనార్ దగ్గరే ఉంటున్నాము ఏని పుష్ చేస్తున్నాం ఏబి క్యూనార్ దగ్గరే ఉంటున్నాము బీని పుష్ చేస్తున్నాం బీఏ క్యూనార్ దగ్గరే ఉంటున్నాము బీని పుష్ చేస్తున్నాం బీబీ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ టు రైట్ వన్ మోర్ ట్రాన్సీషన్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా ఏ కామా ఏ ఆల్రెడీ మనం క్యూ క్యూనాట్ కామా ఏ రాశాము అస్ ఎస్యూమ్ దట్ దిస్ ఈజ్ సెంటర్ క్యారెక్టర్ మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఏఏ వస్తే అది సెంటరా లేదంటే ముందు క్యారెక్టరా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ముందు క్యారెక్టర్ అయితే పుష్ చేస్తాము అలా కాకుండా సెంటర్ క్యారెక్టర్ అయితే లైక్ దిస్ ఏ డబల్ బి ఏ ఉంది లేదంటే బి ఏ బి ఉంది దిస్ ఈజ్ ద సెంటర్ పొజిషన్ సో నేను ఏ సింబల్ రీడ్ చేశాను స్టాక్లో టాప్మో సింబల్ ఏ ఉంది అప్పుడు మనం ఏం చేయాలి అది సెంటర్ క్యారెక్టర్ కాబట్టి ఏం చేయాలి ఏ రీడ్ చేశాను టాప్ టాప్మో సింబల్ ఏ ఉంది ఒకసారి చూడండి ఇనిషియల్గా బి అని పుష్ చేశాను ఇప్పుడు ఏ రీడ్ చేశాను స్టాక్లో టాక్మో సింబల్ ఏ ఉంది అప్పుడు ఏం చేయాలి దాన్ని పాప్ చేయాలి సో పాప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ చేంజ్ చేయండి చేంజ్ ద స్టేట్ ఫ్రమ్ క్యూ నాట్ టు క్యూ వన్ సో క్యూ వన్ కామా ఎప్సిలాన్ ఎప్సిలాన్ అంటే ఏంది స్టేట్ చేంజ్ చేస్తున్నామని దాని అర్థం అదేవిధంగా డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా సపోజ్ ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏబిని పుష్ చేశాను ఇప్పుడు బి రీడ్ చేశాను సో ఇక్కడ దీని అర్థమైంది ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ స్టాక్మో సింబల్ ఈస్ బి అంటే దేర్ మే బీ ఏ పాసిబిలిటీ దట్ ఇట్ మే బి ద సెంటర్ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సెంటర్ క్యారెక్టర్ అయితే మనం ఏం చేయాలి అప్పుడు పాప్ చేయాలి సో ఇన్పుట్ సింబల్ బి స్టాక్ స్టాఫ్ మో సింబల్ బి అయితే ఏం చేయాలి పాప్ చేయాలి సో క్యూ వన్ కామా ఎప్సిలా నెక్స్ట్ ఈ క్యారెక్టర్ తర్వాత మనకి ఇంకా సపోజ్ మనం ఇక్కడ డిలీట్ చేసాము దీని తర్వాత ఇంకా సో మెనీ సింబల్స్ ఉండొచ్చు లెట్ వీ హ్యావ్ యస్ట్ థింగ్ లైక్ దిస్ బిడబ్ల్యుబి బీ సో ఇప్పుడు ఇనిషియల్గా ఏం చేస్తాం మనం బీడబల్యూఏ బిని పుష్ చేస్తాము ఇక్కడ బీబీ వచ్చింది అంటే సెంటర్ క్యారెక్టర్ అయితే ఏం చేస్తాము సెంటర్ క్యారెక్టర్ అనుకుంటే దీన్ని పాప్ చేసేస్తాము తర్వాత ఈ ఏకి ఏని పాప్ చేయాలి ఈ బీకి బీని పాప్ చేయాలి ఎన్ని ఏసీ ఎన్ని బీసీ అయినా ఉండొచ్చు సో అప్పుడు మనం ఏం చేయాలి అగైన్ డెల్టా ఆఫ్ ఇప్పుడు మనం ఏ స్టేట్ దగ్గర ఉన్నాము క్యూ వన్ దగ్గర ఉన్నాము క్యూ వన్ కామా ఇన్పుట్ సింబల్ ఏ స్టాక్ స్టాఫ్ మో సింబల్ ఏ అప్పుడు క్యూ వన్ స్టేట్ దగ్గరే ఉండండి దాన్ని పాప్ చేసేసేయండి ఎప్సిలాన్ డి డినోట్స్ దట్ వీఆర్ డూయింగ్ ద పాప్ ఆపరేషన్ నెక్స్ట్ అదేవిధంగా డెల్టా ఆఫ్ క్యూ వన్ కామా బీ కామా బి క్యూ వన్ స్టేట్ దగ్గరే ఉండండి దాన్ని పాప్ చేసేయండి ఎప్సిలాన్ సో అలా చేసిన తర్వాత చివరిలో ఏమైంది ఎప్సిలాన్ వస్తుంది ఎప్సిలాన్ డినోట్స్ ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఎప్సిలాన్ మనం దేంతో మల్టిప్లై చేసినా సరే ఎప్సిలానే వస్తుంది ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఇన్పుట్ స్ట్రింగ్లో ఉన్న సింబల్స్ అన్నీ అయిపోయాయి సో డెల్టా ఆఫ్ క్యూవన్ కామా ఎప్సిలాన్ కామా స్టాక్లో జడ్ నాట్ ఉంది అప్పుడు క్యూ టూ స్టేట్కి వెళ్ళండి హియర్ క్యూ టూ ఈజ్ ద ఫైనల్ స్టేట్ ఓకే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి సో ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి త్రీ స్టేట్స్ ఉన్నాయి ఇనిషియల్ స్టేట్ ఈజ్ నాట్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యూ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్యూ టూ సో ఫస్ట్ టూ రాయండి ఫస్ట్ సో క్యూనాట్ మీద ఏ అప్లై చేశాము జడ్ నాట్ ఏ జడ్నాట్ నెక్స్ట్ వన్ బి నాట్ అప్పుడు జడ్నాట్ని బి జెడ్నాట్తో రీప్లేస్ చేశాం తర్వాత ఈ రెండు రాయండి ఏఏ బీబీ అనేది కింద రాద్దాము నెక్స్ట్ ఏ ఏ రీడ్ చేసాము ఇన్ బి స్టాక్లో మో సింబల్ బి అప్పుడు ఏబి వస్తుంది తర్వాత బీ రీడ్ చేసాము స్టాక్లో మో సింబల్ ఏ బీఏ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది రాయండి ఏఏ అయితే ఏం చేస్తున్నాము ఏఏ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బీబీ అయితే ఏం చేస్తున్నాము బీబీ బీబీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంది ఇక్కడ మన క్యూనాట్ నుంచి క్యూ వన్కి వెళ్తున్నాము సో ఏ రీడ్ చేశాను స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది ఇక్కడ ఏం చేస్తున్నాం పాప్ చేస్తున్నాం దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్పిడిఏ ఎన్పిడిఏ అంటే ఏంది సేమ్ ఇన్పుట్ సింబల్ని ఒక స్టేట్ మీద అప్లై చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్ వస్తున్నాయి హియర్ ద ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాక్ టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ బట్ బై అప్లయింగ్ ది సింబల్ ఆన్ క్యూనాట్ వీఆర్ గెటింగ్ క్యూ వన్ స్టేట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇన్పుట్ సింబల్ స్టాక్ స్టాప్ ఆఫ్మో సింబల్ ఏ బట్ వీఆర్ గెటింగ్ క్యూ నాట్ స్టేట్ సో బై అప్లయింగ్ ఇన్పుట్ సింబల్ ఆన్ కరెంట్ స్టేట్ వీఆర్ గెటింగ్ టూ డిఫరెంట్ స్టేట్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాస్ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డోన్ ఆటోమేటా ఇది నువ్వు సెంటర్ క్యారెక్టర్ అనుకుంటే పాప్ చేయాలి సెంటర్ క్యారెక్టర్ కాకపోతే దాన్ని పుష్ చేయాలి ఏదో మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాబట్టి రెండు వేసి మనం రాస్తాము ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండు ట్రాన్సాషన్స్ సో క్యూ వన్ మీద ఏ అప్లై చేశాము స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏ అప్పుడు పాప్ చేస్తున్నాం బి స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ పాప్ చేశాము తర్వాత చివరిలో ఎప్సిలాన్ జెడ్ నాట్ జెడ్ నాట్ సో క్యూ ఇస్ ద ఫైనల్ స్టేట్ ఇప్పుడు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని చెక్ చేద్దాం కరెక్టో కాదు సో క్యూ నాట్ అనేది స్టేట్ అనుకోండి ఇనిషియల్ స్టేట్ నాట్ దగ్గర ఉంటాం కదా నాట్ లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఏబీ బిఏ ఏబి అనేది మన స్ట్రింగ్ రివర్స్ ఆఫ్ ఏబి అంటే బిఏ అండ్ స్టాక్స్ ఇనిషియల్ సింబల్ ఈజ్ జెడ్ నాట్ సో ఇప్పుడు దీనికి రాద్దాం సో ఇప్పుడు ఏమొస్తుంది ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ యా ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాక్స్ మో సింబల్ ఈజ్ జెడ్ నాట్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ స్టాప్ మో సింబల్ ఈజ్ జెడ్ నాట్ స్టేట్ ఈజ్ క్యూ నాట్ సో క్యూ నాట్ ఏ జెడ్ నాట్ అంటే ఏమొస్తుంది ఏ జెడ్ నాట్ ఏ జెడ్ నాట్ క్యూ నాట్ ఈఏ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేశాము కాబట్టి ఆ ఏ రాయాల్సిన నెస్టీ లేదు రిమైనింగ్ సింబల్స్ రాయాలి ఇప్పుడు స్టాక్ యొక్క కంటెంట్ ఏమైంది ఏ జడ్ నాట్ క్యూ నాట్ అంటే ఏని పుష్ చేస్తున్నాం సో ఏ జడ్ నాట్ వస్తుంది నెక్స్ట్ క్యూ నాట్ స్టేట్ దగ్గర ఉన్నాము ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ మో సింబల్ ఈస్ ఏ సో క్యూనాట్ స్టేట్ దగ్గర ఉన్నాము ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ స్టాక్ మో సింబల్ ఈస్ ఏ అప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ బీని పుష్ చేస్తున్నాము సో ఇప్పుడు ఏమొస్తుంది క్యూ నాట్ కామా ఈ బీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాం ఫస్ట్ బీ మీద కాబట్టి రిమైనింగ్ సింబల్స్ ఆయండి ఈ బీని పుష్ చేసాము అప్పుడు ఏమొచ్చింది బిఏ జడ్ నాట్ బిఏ జడ్ నాట్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ సింబల్ ఈస్ బి మో సింబల్ మోసెంబలిస్ బి ఏ స్టేట్ దగ్గర ఉన్నాము క్యూనార్ దగ్గర ఉన్నాము ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ రెండు స్టేట్ చూడండి సో క్యూనార్ దగ్గర ఉన్నాము బీబీ చేస్తే ఐఎమ్ సారీ నాట్ దిస్ వన్ దిస్ వన్ సో క్యూనార్ దగ్గర ఉన్నాము ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ ఆఫ్ మో సింబలిస్ బి క్యూనార్ దగ్గర ఉన్నాము ఇన్పుట్ సింబల్ ఈస్ బి స్టాక్ సింబల్ మోసింబలిస్ బి సో ఇక్కడ మనకి రెండు చాయిసెస్ ఉన్నాయి ఫస్ట్ ఛాయిస్ ఏంటంటే ఎన్సీ ఎన్సీ మీన్స్ సెంటర్ హ్యాస్ నాట్ కమ్ సెంటర్ రాలా ఇంకా సి సో సి మీన్స్ సెంటర్ హ్యాస్ కమ్ ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సెంటర్ క్యారెక్టర్ సో ఎన్ సి మీన్స్ సెంటర్ హ్యాస్ నాట్ కమ్ సెంటర్ కాకపోతే ఏం చేయాలి మనం ఈ ట్రాన్సిషన్ అప్లై చేయాలి సి అంటే ఏంది సెంటర్ హ్యాస్ కమ్ సెంటర్ వస్తే ఏం చేయాలి ఇది అప్లై చేయాలి సపోజ్ సెంటర్ రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇది అప్లై చేయాలి అంటే ఏం చేస్తాము పుష్ చేస్తాము సో క్యూ నాట్ కామా బిఏ చూడండి ఏం చేసాం ఈ బిని పుష్ చేస్తాం బిఏ ఈ బీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాం సో ఏ ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని పుష్ చేస్తున్నాం అవి వస్తున్నప్పుడు బీబీఏ జడ్నాట్ సెంటర్ వచ్చింది సెంటర్ వస్తే ఏంది సెంటర్ వస్తే ఏంది బీబీ సెంటర్ వస్తే ఏం చేయాలి పాప్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ క్యూనాట్ టు క్యూ వన్ స్టేట్ ఇక్కడ మనం సెంటర్ రాకపోతే స్టేట్ చేంజ్ చేయాల్సిన అస్టే లేదు సెంటర్ వస్తే స్టేట్ చేంజ్ చేయాలి సో క్యూనాట్ నుంచి క్యూ వన్కి వెళ్ళాము ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఎప్సిలాన్ పాప్ ఆపరేషన్ ఈ బీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాము సో కాబట్టి రిమైనింగ్ ఏ ఉంది ఈ బీని పాప్ చేస్తున్నాము అప్పుడు ఏమొచ్చింది ఏ జడ్ నాట్ ఏ జడ్ నాట్ ఇప్పుడు ఒకసారి చూడండి యా డౌన్లో రాసుకోద్దాం నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏంది ఏ స్టాక్ స్టాప్ సింబల్ ఏంది జడ్ నాట్ ఏబి దగ్గర ఉన్నాము సో క్యూ నాట్ ఏబి క్యూ నాట్ ఏబి అంటే క్యూ నాట్ ఏబి అంటే ఈ ఏని పుష్ చేస్తున్నాం సో క్యూ నాట్ ఈ ఏ మీద ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఇన్పు ఇన్పుట్ స్టింగ్లో ఉన్న అన్ని సింబల్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేశాం కాబట్టి అక్కడ ఏం లేదు ఎప్స్ అనుకుందాం సో ఏని పుష్ చేసేసాను అప్పుడేమై ఏ డబల్ ఏ జెడ్ నాట్ ఒకసారి తీసుకుంటే క్యూ వన్ క్యూ వన్ తర్వాత ఏఏ క్యూ వన్ స్టేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం క్యూ వన్ ఇది డిటర్మినిస్టిక్కే ఒక మూనే ఉంది నాట్ దగ్గర అయితే మనకి రెండు మూస్ ఉన్నాయి బీబీకి బీబీకి ఏఏకి ఏఏకి ఇది ఇది డిటర్మినిస్టిక్కే సో క్యూ వన్ దగ్గర ఉన్నాము ఏఏ అంటే ఏం చేయాలి క్యూ వన్ అండ్ డూ ద పాప్ ఆపరేషన్ సో క్యూ వన్ దగ్గరే ఉంటాము ఏ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాము కాబట్టి ఇంకా సింబల్స్ ఏం లేవు కాబట్టి ఎప్సిలాన్ రాస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి దీన్ని పాప్ చేయాలి పాప్ చేస్తే వస్తుంది జెడ్ నాట్ ఒకసారి చూడండి క్యూనాట్ దగ్గర ఎప్సిలాన్ ఉండాలి ఏ ఉండాలి క్యూనాట్ స్టేట్ మీద ఎప్సిలాన్ రీడ్ చేస్తున్నాము స్టాక్లో టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉండాలి బట్ ఆ ట్రాన్సిషన్ మనకు ఉందా ఏం లేదు మనకి ఏ ఉంది బీ ఉంది ఏ ఉంది ఏ ఉంది అంతేగాని ఏ అంతే ఏ బి ఏ బి అంతే ఉంది కానీ ఎప్సిలాన్ అనేది అసలు లేదు సో దిస్ ట్రాన్సిషన్ ఓన్ అరైజ్ ఇక్కడ మనకి ట్రాన్సిషన్ అసలు ఏం లేదు దట్ ఈస్ రాంగ్ ఇంకా ఇంక మనం ఏం చేయలేము ఫర్దర్గా ఎటువంటి మూకి మనం వెళ్ళలేము కాబట్టి స్టాప్ ద ప్రాసెస్ వేరే ఎక్కడ తీసుకుంటే క్యూ వన్ జెడ్ నాట్ సో క్యూ వన్ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంది క్యూ టూ జెడ్ నాట్ క్యూ టూ జెడ్ నాట్ సో క్యూ టూ అంటే ఫైనల్ స్టేట్ వి ఘాట్ ద ఫైనల్ స్టేట్ సో వీ కెన్ సే దట్ దిస్ థ్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద పీడిఏ సో అవట్ యాగ్రమీస్ సో అవట్ యాగ్లమీస్ కరెక్ట్ ఓకే so in this way we can solve the problem very very easily please uh, like the video subscribe to the channel as well as share the channel with your friends thanks for watching